జెచ్చర్లలో సైబర్ క్రైమ్. ఫోన్పేలో నుండి 175,000 పోగొట్టుకున్న గంగాపూర్ వాసులు. లోన్ వచ్చిందని చెప్తే నమ్మి ఒకరు, ఫోన్ చేసిన వారు చెప్పింది అర్థం కాక సహాయం చేయడానికి పోయి మరొకరు. మొత్తం 175,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో తెలుసుకుందాం పదండి. మహబూబ్ నగర్ జిల్లా జెచ్చర్ల మండలం గంగాపురం గ్రామానికి చెందిన చిన్నకేశవులకు తెలియని నెంబర్ నుండి ఫోన్ రావడంతో ఫోన్ ఎత్తి మాట్లాడాడు. మీ భార్యకు మహాలక్ష్మి గ్రూప్లో బ్యాంక్ లోన్ వచ్చింది, వివరాలు చెప్తే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పాడు. విషయం అర్థం కాని చిన్నకేశవులు పక్కనే ఉన్న వాళ్లకు ఫోన్ ఇచ్చాడు. భూత్పూర్కి చెందిన మల్లేషు వాళ్లకు తన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడంతో వాళ్ళు ఇతనికి పేమెంట్ రిక్వెస్ట్ పంపారు. వారు చెప్పింది విని వీళ్ళ అకౌంట్ నెంబర్కు ఫోన్ చేసిన సైబర్ స్కామ్ వ్యక్తికి ఇచ్చారు. వాళ్ళు ఫోన్పేలో వీళ్లకు అమౌంట్ పంపించేది పోయి అమౌంట్ రిక్వెస్ట్ పెట్టారు. వీళ్ళు పేనవ్ పిన్ నెంబర్ కొట్టగానే రెండు అకౌంట్ల నుండి సుమారు 175,000 రూపాయలు పోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే బాధితులు ఇద్దరు జెచ్చర్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శివానంద్ తెలిపారు. బాధితుల మాటల్లోనే విందాం ఏం జరిగిందో. బ్యాంక్ అకౌంట్ దగ్గర ఏదో ఒక నెంబర్ నుంచి ఫోన్ చేసింది మహిళా గ్రూప్ పైసలు అని చెప్పి కుమార్ చెన్నకేశవన్ అని అదే మహిళా గ్రూప్ పైసలు పడతాయని చెప్పింది. మహిళా గ్రూప్ పైసలు పడతాయని చెప్పి మేము ఫోన్ నెంబర్ చెప్పాము. ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్ చెప్పేవరకు దాంట్లోకి అకౌంట్లకి వెళ్ళి కట్ అయినాయి అమౌంట్. అకౌంట్లకి వెళ్ళి కట్ అయినాయి. ఏపీజీపీలకి వెళ్ళి 64,000 కట్ అయినాయి. జెచ్చర్ల బ్యాంక్కి వెళ్ళి మా ఫ్రెండ్ దాంట్లోకి 35,000, నా దాంట్లోకి వెళ్ళి 174,000. మొత్తం ఎంత అమౌంట్? 175,000. 175,000 కట్ అయింది. మహిళా గ్రూప్ పైసలు వేస్తామని చెప్పిందో చెప్తే ఆ మాట ప్రకారం మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ చెప్పాము. బ్యాంక్ అకౌంట్ చెప్తే అంతకే 175,000 కట్ అయింది మొత్తం హెచ్డిఎఫ్సి ఏపీజీ. మల్లేష్, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తా. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్తే అది ఉంది, పేమెంట్ చేస్తున్నారు, పేమెంట్ అయితలేదు, ఎవరైనా పక్కన ఉన్నది అకౌంట్ డీటెయిల్స్ చెప్పు అని అంటే దేనికోసమని నేను అడిగాను. అడిగితే నాకు ఏం చెప్పారు, చిన్నకేశ్వర వాళ్ళవి లోన్ అమౌంట్ పడతాయి దానికోసం అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత స్కానర్ వేయడం అన్నారు, యూపీఐ స్కానర్. యూపీఐ స్కానర్ వాట్సాప్ చేస్తే దానికి పేమెంట్ వచ్చింది. పేమెంట్ వచ్చిన మీద పేనవ్ అవ్వటం అన్నారు. పేనవ్ కొట్టిన తర్వాత నాకు గుర్తుకు వచ్చింది, అదే పేనవ్ ఎందుకు కొట్టాలి, అక్కడ నుంచి పేమెంట్ వచ్చేటప్పుడు మనం ఎందుకు పేనవ్ కొట్టాలి అనేది వచ్చిన తర్వాత నేను ఎంబడే అమౌంట్ కట్ అయినట్టు నాకు వచ్చినామని మామ అట్లా పేమెంట్ కట్ అయినాయని ఎంబడే చెప్పేసిన. నేను చెప్పిన తర్వాత వీళ్ళు చెక్ చేసుకున్నాను, అప్పటి వరకు వీళ్ళు చెక్ చేశారు. ఓకే, పేనవ్ నువ్వు చూసుకొని ఇట్లా ఆగి ఉంటే నీ పైసలు అంటే పేమెంట్ అట్లానే ఆగిపోయింది. నేను ఫేస్ పెట్టకుండా కెమెరా బ్యాక్ పెట్టించినాను. ఇతనేమో ఇంకా అప్పుడే కాల్ కట్టేసింది. ఆయన స్విచ్ ఆఫ్ వస్తుంది, రిటర్న్ అప్పుడే కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. గ్రాఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి అది సింబల్ కూడా మన అదేమంటారు గవర్నమెంట్ అనే చెప్పినారు సార్. నేను ఆడికి అడుగుతూనే ఉన్నా తనని. లేదు సార్, లేదు సార్, తన నేను ఆడికి అడుగుతూనే ఉన్నాను. ఎందుకు అని అడిగితే వాళ్ళ చిన్నకేశవులు అనే వాళ్ళ వాళ్ళ భార్య పైసలు ఇట్లా లోన్ వచ్చి హెచ్డిఎఫ్సి బ్యాంక్ పోయింది. ఏపీజీబీ ఇద్దరు అకౌంట్లకి వచ్చి హెచ్డిఎఫ్సి సార్, ఒకటేమో ఏపీజీబీ. మా ఊర్లోనే సార్, గంగాపురం సార్. ఇది జెచ్చర్ల సార్, హెచ్డిఎఫ్సిలో ఎక్కువ పోయినాయి, గంగాపురంలో ఎక్కువ పోయినాయి. ఎంత పోయినాయి? 64,000 గంగాపురం పోయింది. హెచ్డిఎఫ్సి